ఇంకేరోజు షేడైతే 31వ తేదీ మే నెల 2024 శుక్రవారం. ఇంకేరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమోటో స్టాక్ అంటే దిగుమతి అనేది వచ్చి మనం ఇవాళ తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేనైతే పోల్చుకుంటే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా వేయటం ఇవాళ తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకెందుకు కావాల్సింది, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తామంటే సో ఇంకా లైక్ చేయకుండా చూస్తామండి, వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎడోషన్ కోసం తెలిసిండే కదా మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 31, 32, 33 దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే కేజీఎన్ మండికి రేకుల వరకు వచ్చాయి, అలాగే సిఎంఎస్ మండికి వచ్చింది, అలాగే ఎంఆర్ మండికి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పక్క ఎస్ఎంఈ మండికి మినకాయలు ఆ పక్క దింపారు, అలాగే ఈ పక్క దింపారు. సేమ్ ఈ లైన్ లో చూసుకున్నట్టయితే నిన్న దిగుమతి తగ్గిన ఈరోజు దిగుమతి అయితే పెరిగింది. భారీ స్థాయిలో అని చెప్పలేం కానీ ఇప్పుడు ఒక మండికి బాగా తగ్గింటే ఇంకో మండికి బాగా పెరిగింది. ఓవరాల్ గా ఇప్పుడు టీవీఎస్ మండలి మొత్తం చూసుకుంటే ఎంటర్ స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. ఇంకా జీపీఆర్ మండీలో సేమ్ నిన్న సెట్లో దిగుమతి అయితే వచ్చాయి. ఓవరాల్ గా ఈ పక్క రెండు మండీలు అంటే ఈ పక్క ఆ పక్క రెండు పక్క కంపేర్ చేసుకుని ఎంటర్ స్వల్పంగా పెరిగింది దిగుమతి వచ్చేసి. నిన్న దాదాపుగా దిగుమతి తగ్గిన ఈ రోజు అయితే మరి భారీ స్థాయిలో అని చెప్పలేం కానీ నేనుతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. మరి ఇది ఏ విధంగా ఇంపాక్ట్ అంటే ఇది దీనివల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుందో లేదో చూడాలి. సో ఓవరాల్ గా చూసుకున్నట్టే నేను పెన్ స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. కొన్ని మండీలకి అంటే రోడ్ల వరకు కాయలు పెట్టినా ఇంకొన్ని మండీలకి మాత్రం బాగా దిగుమతి తగ్గిందండి. ఓవరాల్ గా చూసుకుంటే నేను పోసుకుని దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.